హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రై సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వర్షాల కారణంగా చాలామంది మనకి పండాకు కానీ అట్లనే చుక్క తెగులు కానీ కొమ్మకుళ్ళు కొమ్మ ఇండ్లుడు ఇవి తగులుతున్నాయి అని చెప్పి చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పంపడం జరుగుతుందండి దీనికి పండాకు కానీ ఈ చుక్క తెగులు వీటికి నేను ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే మనం స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఎక్కడన్నా గమనించారు పండాకు లైట్గా తగులుతుంది అన్న లో మీరు ఏంటంటే సింజెంటా వాళ్ళది కవచ్ కానీ క్లోరోతెనాలిన్ అంటారండి సింజెంటా వాళ్ళది కవచ్ కానీ లేకపోతే మనం నాగార్జున వాళ్ళది ఇండెక్స్ అంటారు మైక్రోబుటాలిన్ అంటారు నాగార్జున వాళ్ళది ఇండెక్స్ ఇది కానీ లేకపోతే మీరు టాటా వాళ్ళది ప్లస్ అంటారు అదైనా సరే ఈ మూడిట్లో ఏదైనా సరే మీరు ఒకటి తీసుకొని స్ప్రే చేయండి లేదు ఇంకొంచెం ఉధృతి ఎక్కువగా ఉంది అన్న టైంలో మీరు సింజంటా వాళ్ళది స్కోర్ కానీ లేకపోతే బిఎస్ఎఫ్ వాళ్ళది క్యాబ్రో టాప్ అంటారు ఇది కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని స్ప్రే చేయండి లేదు ఇంకా బాగా ఉధృతి ఎక్కువగా ఉన్న ఉన్నది అన్న టైంలో మీరు ఏం చేస్తారంటే మన సింజంటా వాళ్ళది అమిస్టార్ టాప్ కానీ లేకపోతే మన టాటా వాళ్ళది ఎర్గాన్ కానీ లేకపోతే మన బయోస్టార్ట్ వాళ్ళది రోకా అని ఉంటుంది అనమాట ఇది కానీ మనం తీసుకొని మనం స్ప్రే చేసుకుంటే మనకి ఈ పండాకు కానీ ఈ చుక్క తెగులు కానీ కుళ్ళు కొమ్మ ఎండు ఇట్లా మన వచ్చే బూడిద తెగులు కానీ వీటి నుంచి కొంతవరకు మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది అట్లానే మీకు చుక్క తెగులు కానీ ఈ బ్యాక్టీరియా వల్ల వస్తుంది వీటికి వీటికైతే కనుక మీరు ప్లాంటో మెషిన్ కానీ సెప్టోసైకిల్ కానీ కలిపి స్ప్రే చేసుకుంటే మనకి మంచి రెస్ రావడానికి అవకాశం ఉంటుంది మనకి కవర్స్ కానీ అట్లానే ఇవి డోసెస్ అనేవి నేను ఈ వీడియోలో మనకి నేను మీకు దాన్ని చూపిస్తా ఆ ప్రొడక్ట్స్ని చూపిస్తా ఆ వీడియోలో మనకి ఎంత డోస్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఏంటని కూడా మీకు చెప్తాను డోసెస్ చెప్తాను మనం సింజంటావాళ్ళది కావచ్చు అయితే కనుక రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇండెక్స్ అయితే మనం ఎనభై గ్రాముల నుంచి వంద గ్రాముల దాకా ఇండెక్స్ స్ప్రే చేసుకోవాలి కాంటాక్ట్ ప్లస్ అయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఎకరా స్ప్రే చేసుకోవాలి ఎక్కడ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కవర్స్ కానీ ఇండెక్స్ కానీ కాంటాక్ట్ ప్లస్ ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి తీసుకొని స్ప్రే చేసుకోవచ్చు లేదు ఇంకొంచెం ఉదృతి ఎక్కువ ఉందనుకుంటే స్కోర్ తీసుకోండి స్కోర్ కానీ క్యాబ్రోటాప్ కానీ స్కోర్ అయితే మనం వన్ ఎంఎల్ పర్ వన్ లీటర్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనం ఇరవై లీటర్ల ట్యాంక్కి వచ్చేసి ఇరవై ఎంఎల్ నుంచి పదిహేను ఎంఎల్ దాకా స్ప్రే చేసుకోవాలి క్యాబ్రోటాప్ కూడా అంతేనండి మనం ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెండు స్ప్రే చేసుకోండి ఇంకా కొంచెం మధ్య మధ్యస్థంగా ఉంది అనుకుంటే లేదు అసలు ఉద్ధృతి చాలా ఎక్కువగా ఉంది అన్న పరిస్థితిలో మీరు మనకి సింజంటా వాళ్ళది అమిస్టార్ టాప్ అండి ఇది మనం ఇది మనకి మంచి రిజల్ట్ వస్తుంది ఇది మనం ఎక్కడానికి వచ్చేసి వంద ఎంఎల్ నుంచి వంద ఎంఎల్ నుంచి నూట ఇరవై ఎంఎల్ దాకా స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది లేదు ఇది మీకు దొరకకపోతే ఇది మన టాటా వాళ్ళది అర్గాను ఇది కూడా మనకి రెండు వందల మనం ఎకరానికి వచ్చేసి నూట ఇరవై ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా బెటర్ కావాలనుకుంటే మీది బయోస్టాట్ వాళ్ళది రోకో ఉంది రోకో వచ్చేసి మనం రెండు వందల యాభై గ్రాములు పర్ ఎకరా స్ప్రే చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుందండి ఇదేంటంటే ఇక లేదు మనకి ఇంకా హై ఎక్కువగా ఉంది ఉధృతి అన్న స్టేజ్లోనే మీరు అమిస్టార్ టాప్ కానీ ఎర్గాని కానీ రోకా కానీ లేకపోతే మనకి బీఎస్ఎఫ్ వాళ్ళది మన మేరీ వన్ అని కూడా ఉంది అది కూడా మనకి మంచి రిజల్ట్ వస్తుంది ఈ నాలుగిట్లో మీరు ఏదన్నా ఒకటి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది స్టార్టింగ్ స్టేజ్లో అయితే కావచ్చు కానీ ఇండెక్స్ కానీ కాంటాక్ట్ ప్లస్ కానీ సరిపోతుంది లేదు ఇంకొంచెం బెటర్గా కావాలంటే స్కోర్ కానీ క్యాబ్రో టాప్ కానీ లేదు ఉద్రిత్ ఇంకా బాగా ఎక్కువగా ఉంది అన్న స్టేజ్లోని అమిస్టార్ టాప్ కానీ ఎర్గన్ కానీ రోకో కానీ మేరీ వన్ కానీ వీటిలో మీకు ఏది అందుబాటులో ఉంటే అది తెచ్చుకొని స్ప్రే చేసుకోండి ఇవన్నీ కూడా మనకి మనకు అన్ని రకాల తెగుళ్ళ మీద మంచి రిజల్ట్స్ వస్తుంది కా పండాకు దగ్గర నుంచి మనకి బూడిద తెగులు దాకా మధ్యలో కొమ్మ ఎండు తెగులు కానీ కుళ్ళు తెగులు కానీ అన్ని రకాల మిరపలో వచ్చి అన్ని రకాల తెగుళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ నుంచి మనకి అన్నీ మొత్తం ఆల్ క్లియర్ అయిపోతాయి అనమాట ఇవే ఇవి బెస్ట్ అనమాట మార్కెట్లో దొరికి కాబట్టి అన్నింటిలో ఇవన్నీ కూడా మనకి బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి వీటిలో మీకు ఏది అందుబాటులో ఉంటే అది తెచ్చుకొని మీకు స్టార్టింగ్ స్టేజ్లో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న మెడిసిన్స్ స్ప్రే చేసుకోండి లేదు కొంచెం ఉదురిత ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకొంచెం బెటర్గా స్ప్రే చేసుకోండి లేదు మరి ఉదురి ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఇట్లా ఈ ఆర్డర్లో స్ప్రే చేసుకుంటే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్